मुसनूर चनिपोयिना करुणाकर कुटुंबंतो टीडीपी शवराजकीयालु चेस्तुन्नारनी कावली एएमसी चेयरमैन मन्नेमेल सुकुमार रेड्डी विलेकर्ल समावेशं निर्वहिंचारु। करुणाकर आत्महत्य चेसुकुन्न तर्वात लभिंचिन सूसाइड नोट कावली पट्टणंलो दुमारं रेपिन संगति तेलिसिंदे। ई विषयमै कावली वैएसआरसीपी कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो कावली एएमसी चेयरमैन मन्नेमेल सुकुमार रेड्डी मात्लाडारु। కరుణాకర్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఎంతో బాధాకర విషయమని, అయితే తన చనిపోయే ముందు వారిని కలిశారని, అప్పుల బాధలు తేలలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి అందుకు కారణం జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డిలే అని రాసి చనిపోవడం పట్ల కావలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దళిత నాయకులు స్పందించారు। అంతే కాకుండా నీ చాపల పట్టుకునే విషయంలో మొదటి సంవత్సరం నీళ్లు ఎత్తిచ్చి పట్టించిన మాట వాస్తవం। ఆనాడు రైతులందరూ కూడా మమ్మల్ని వెతిరేకించిన మాట వాస్తవం। మేమందరం కూడా నిందలు మోసాం। కావున శాసనసభ్యులు గారు కూడా నువ్వు కోరిన వెంటనే మేము ఇచ్చినటువంటి సజెషన్ మీద జగదీశుడి కూడా చెప్పి మీకు ఒక లెవర్ వరకు నీళ్లు ఎత్తుకొని పట్టుకొని రైతాంగానికి ఇబ్బంది లేకుండా పశువులకు ఇబ్బంది లేకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేపలు పట్టుకోమని కూడా సూచించితే పట్టుకుంటామని చెప్పి పోయినటువంటి వ్యక్తి నా ఇంటి దగ్గర। దానికి సాక్ష్యం వాళ్ళ సొంత మేనలుడు సాయి చైతన్య ఉన్నాడా లేదా అని కూడా మీరందరూ కూడా విచారించండి। ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి సుకుమార్ రెడ్డి గారిని శాసనసభ్యులు గారిని మాకు సహాయం చేశారు, మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పి గాని ఎక్కడైనా చెప్పకపోతే ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం। మేము ఈ రోజు జగదీష్ రెడ్డిని మాట్లాడిన మాట నీళ్లు ఎత్తన మాట వాస్తవమే ఒప్పుకున్నాం తప్పితే నీళ్లు ఎత్తొద్దని లేదో అబద్ధమో జగదీష్ సంబంధం లేదని కూడా మేము ఎక్కడా బొక్కడం లేదు। మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ మా జగదీశ్వరి పేరు కేసులో లేకుండా చేయమని మేము ఎక్కడా చెప్పడం లేదు। మా శాసనసభ్యుల గారు పారదర్శకంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్పీ గారికి ఆదేశాలు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేసిన తర్వాతే విచారణ చేసి న్యాయం నిజానిజాలు లిగ్గు తేల్చమని చెప్తున్నాను। తప్పితే అరెస్ట్ చేయకున్నాను, కేసు తప్పుదావ పట్టించో, కేసులోంచి ముద్దాయిల పేరు తీసివేయమనో ఎక్కడైనా మేము చెప్పినట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధమని కూడా మీ బహిరంగంగా మేము ముందు సవాలు విస్తున్నాం। నీలాగా దగ్గరి మండలంలో ఆ అమ్మాయికి అన్యాయం జరిగి అమ్మాయి స్వయంగా నా భార్య భర్త అత్తకి కారణం మాలపాటి రవీంద్రనాయుడు సుబ్బారెడ్డి చెప్తే నిశ్చితంగా మీ గవర్నమెంట్ కేసులు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది। ప్రతిపక్షంలో ఉన్న తాళూరు ప్రసాద నాయుడు మీద కేసు కడితేనే 5 లక్షల రూపాయలు చెక్కిస్తని చెప్పి సాక్ష్యం ఈనాడు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి సాక్షి ఇక్కడే ఉంది। ఇంతకన్నా ఏమి కావాలి నిజాలు? ఇది తెలుగుదేశం పార్టీ అరాచక పాలనకు నిదర్శనం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ఎక్కడా చేయలేదు ఈ రాష్ట్రంలో। ముఖ్యంగా దుగ్గిరాల కరుణాకర్ కుటుంబానికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా వంతు ఆ బిడ్డల చదువుకయ్యే ఖర్చుని నా కుటుంబం భరిస్తుందని కూడా శాసనసభ్యులు గారు తరపున ఇక్కడ చెప్తున్నా। ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సకల సదుపాయాలు శాసనసభ్యులు గారు దగ్గర ఉండి ఆయన చేతుల మీద ఆ కుటుంబానికి అందజేయడం కూడా జరుగుతుంది। అంతేకాకుండా ఈ విషయాన్ని పెంచుకుంటా పోయి అనేకమైనటువంటి విపరీతాలకు దారితీసి జగన్మోహన్ రెడ్డి ఊరేశాడని చెప్పి ఫోన్లో మీ అందరం కూడా కుటుంబం మేము కోరేది 4 అంశాలే। గత 8 సంవత్సరాల నుంచి ఎవరెవరి దగ్గర బాకీలు చేసుకోవడం ఉన్నారో వాస్తవాలు బయటికి తీయండి, కావాలంటే ఇవో మీకు చూపిస్తాం మీకు చూడండి తెప్పించాం। ఇన్ని బాకీలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి, 10 రోజుల నుంచి నెల ముందు నుంచే చనిపోతాడని తెలుసు, ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు, ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం। ఈ వాస్తవాలు ఎందుకు మాట్లాడకపోతున్నాను అడుగుతున్నాను నేను శ్రావణ పాపం బైక్ మీద ఎక్కించుకొని తిరిగాడు ఎంఎస్ రాజుని ప్రశ్నించి శ్రావణ వాస్తవాలు అడగండి, మేము న్యాయం చేయలేదో చెప్పండి, ధర్మం అనేది మాట్లాడే భాష నాది, మీలాంటి యువకులు నిజాయితీగా ప్రశ్నించండి, వాస్తవాలు నెగ్గు తేల్చండి, మా తప్పుంటే నడి రోడ్లు నిలబెట్టి ఉరిగండి మమ్మల్ని ప్రశ్నిద్దాం। పోతే నాయుడు చేసినటువంటి 20 సంవత్సరాల పరిపాలనలో కొన్ని అంశాలు మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను।